సరే, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో కొంతమంది మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల దగ్గర కూడా వాళ్ళ చేతి వాటను చూపెట్టారని చెప్పేసి మనకి వార్తలు అందుతున్నాయి. దీంతో ఆ పోలీసులే లబోదీపం అని అంటున్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే నార్మల్గా అయితే మనకి ఏదైనా సమస్య వస్తే మనం వెళ్ళి వాళ్ళకి చెప్పుకొని లబోదీపం అంటాము, కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరు చెప్పుకోవాలని అర్థం కాక వాళ్ళు లబోదీపం అంటున్నారు. మరి ఏంటి అంటారు అసలు ఈ పరిస్థితి? పాపం నిజంగా పోలీస్ సిబ్బంది తేలికుట్టిన దొంగల్లా అయిపోయారమ్మా. అంటే బయటికి చెప్పుకుంటే ఒక బాధ, చెప్పుకోకపోతే ఒక బాధ. చెప్పుకుంటే అసలు నువ్వే లంచం ఇస్తున్నావు కదా, లంచం ఇవ్వడం తప్పు, లంచం తీసుకోవడం తప్పే. ఇచ్చినందుకు నీ మీద కూడా అది కరెక్షన్, తీసుకున్నందుకు వాళ్ళకే అవుతుంది. అయితే ఎట్లా ఇప్పుడు మళ్ళీ మొదలకు వస్తుంది, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మంత్రులైనా నిజంగా వాళ్ళ జాలి వేస్తుంది నాకు, ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు ఇంకేమీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ప్రజలు, ప్రజలు ముఖ్యమంత్రి అంతే. మధ్యలో వీళ్ళందరూ వ్యవస్థలో నాకు అవసరం లేదు, ఒక రాజకీయ వ్యవస్థ, నేను రాజుని, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా. మరి నాకు వీళ్ళు ఎవరు అవసరం లేదు అనుకున్నారో, లేకపోతే ఇవన్నీ తప్ప ఇవన్నీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవన్నీ వేస్ట్, నేను ఒక్కడి ఉంటే చాలు, నేనే అన్ని చేసేస్తాను అనుకున్నారో ఏంటో. మరి మంత్రులు, శాఖ మంత్రులు, శాఖాపరమైన అధికారులు, ఎమ్మెల్యేలు, ఈ ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు, సర్పంచులు, ఇవన్నీ ఎందుకమ్మా? అంటే పెట్టిన వాళ్ళు పిచ్చోళ్ళా? అంటే ఎవరికి సంబంధించిన వర్క్స్ వాళ్ళు ఉంటే, వాళ్ళ ద్వారా వెళ్తుంటే అందరూ బతుకుతారు, అందరికీ పని కలుపుతుంది, పనికి ఆహార పథకం కింద అన్ని దొరుకుతాయి కదా. అట్లా కాకుండా నేను బటన్ నొక్కే నోడికి వెళ్ళిపోయిందంటే మీరు వీళ్ళంతా ఏది? సో ఒక అభివృద్ధి లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పథకం లేదు, ఒక నీటిపారుదల ఇది లేదు, ఏమీ లేదు. మరి ఇంక వాళ్ళు ఎలా సంపాదించుకుంటారు చెప్పండి? పైగా ఎన్నికలు అనేసరికి విపరీతమైన వరల్డ్లోనే రికార్డు, ఇండియన్ ఎలక్షన్స్ అవుతున్నాయంటే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు, అది వరల్డ్ రికార్డ్ అంటది. ఎక్కడది మరి, ఎక్కడిని తీసుకొస్తారు వాళ్ళు? మళ్ళీ పోటీ చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, వెదజల్లాల్సిందే. మరి ఎట్లా? ఇప్పుడు ఆల్రెడీ రోజా గారు 100 కోట్ల స్కామ్ అని ఎదుర్కొన్నారు. మరి ఆవిడ చివరి 2.5 ఏళ్ళు ఇచ్చారు ఆవిడకి. ఆవిడ మళ్ళీ ఇప్పుడు గెలవాలి చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుందామే? ఏమో ఆమెకు తోచిన ఛానల్లో ఏదో చేయి పెట్టిందో, చేతిబాటు చూపించిందో, ఏదో జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా మాజీ హోంమంత్రి వనిత, ప్రస్తుత హోంమంత్రి అనిత గారు, మాజీ హోంమంత్రి వనిత గారు. సో ఈవిడ అసలు భయంకరం. ఎంత భయంకరం అంటే మొదటి 2.5 లక్షకి ఈవిడకి 5 ఏళ్ళు ఇచ్చారు. మొదటి 2.5 సంవత్సరాలు శిశు సంక్షేమం ఏదో చేశారు, మళ్ళీ 2.5 సంవత్సరాలు హోం చేశారు. పేరుకి హోమ్ కానీ మొత్తం ఆయన కొనసాగల నుంచి నడిచేది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఏదో ఒకటి చేయి చేసుకోవాలి, సంపాదించుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలి, లేదా ఓడిపోయామా తరతరాలకు సరిపోయింది వెనకేసుకోవాలి, అదొకటే కాన్సెప్ట్. అయితే ఇంకే ఆవిడ్ని చూసి ఇదేదో బాగుంది కదా అని చెప్పి, అమ్మ నాకు కొద్ది పోస్టింగ్ ఇప్పించిందమ్మా, ఎక్కడ పోస్టింగ్ కావాలి, ఎంత దానికి ఒక రేట్ అంట, దానికి ఒక స్లాబ్ సిస్టమ్ అంట. చూడండి ఎంత దారుణం అంటే, ఒక జనరల్గా మీకు ఐడియా ఉందో లేదో, బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ ఉంటాయి. ఆ చెక్ పోస్టుల దగ్గర డ్యూటీ వేయించుకోవడానికి ఎగబడతా ఉంటారు తెలుసా? ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి మారాలి, చెక్ పోస్ట్ ద్వారా వెళ్ళాలంటే ప్రతిదీ పర్మిషన్లు ఉంటే కానీ ఆ లారీకి నేషనల్ పర్మిట్ ఉండాలి, లేదా ఆ రాష్ట్రానికి సంబంధించిన. చూసారా మీరు ఎప్పుడైనా లారీలు వెనుక నేషనల్ పర్మిట్ అని ఉంటుంది, లేదా ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక పర్మిషన్ అని ఉంటుంది. అంటే ఆ రాష్ట్రాల వరకు తిరగడానికి ఆ లారీకి అర్హత ఉంది, మళ్ళీ తమిళనాడు వెళ్ళినా పనికిరాదన్నట్టు. సో అలాగ కర్ణాటకను రాసుకున్నప్పుడు ఆంధ్ర నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే కర్ణాటక, ఆంధ్ర, కర్ణాటక వాళ్ళు ఒక చెక్ పోస్ట్ పెడతారు. ఆ పత్రకు సరే ఏంటి సరుకు ఏం తీసుకెళ్తున్నావు, అది కూడా సరుకు నువ్వు రవాణాకు ఉపయోగించే సరుకైనా లేదంటే స్మగుల్ గూడ్స్ ఇల్లీగలా, అవి చెక్ చేయాలి. వాడికి అన్ని పేపర్లు ఉన్నాయా లేదా చెక్ చేయాలి. దానికి ఒక దాన్ని ఏమంటారు, డెలివరీ చలానా లేదా సంథింగ్ అంటారు, ఆ చలానా రైట్ చేసి ఇవ్వాలి. అవన్నీ కూడా ఎవరైతే ఆ వెండర్ సపోర్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా అవన్నీ చెక్ చేసి పంపి, అయ్యే ఒకటి లేకపోయినా అక్కడ గేట్ ఎత్తారు చూసారా. ఆ గేట్ ఎత్తిన వాడికే నైట్ షిఫ్ట్ వేయించుకుంటారంట. ఒక నైట్ షిఫ్ట్లో ఈజీగా తక్కువలో ఒక 10-15-20 వేలు సంపాదించుకుంటాడట ఆ కర్ర ఎత్తేవాడు, అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి అట్లాంటిది ఒక ఆఫీసర్గా ఆ పరిధి సిఐగా లేదంటే దానికి రేంజ్ ఆఫీసర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకెంత ఉంటుంది కదా. సో అక్కడ పోస్టింగ్ వేయించుకోవాలంటే ఒక 30 లక్షలు, అంత ఎగ్జాంపుల్ చెప్తున్నా, 30 లక్షలు ఒక 30 ముందు ఎంత ఇస్తామో 15 లక్షలు దగ్గర నోట్ రాసి ఇచ్చేవారట. మిగతా 15 లక్షలు ఇస్తేనే
అడ్రస్ టిక్ లేదంటే దాని మీద బ్లాక్ మార్క్ పెట్టేసేవారట. మిగతా 15 లక్షలు లేదు. మరి ముందు ఇచ్చిన 15 లక్షల మాట ఏంటంటే వీడు చెప్పుకోలేడు, అడగలేడు, తేలుకుంటు దొంగలా ఉండిపోవడమే. ఆఖరికి ఏమైనా మెమోస్ అంటే మెమోస్ ఇస్తారు. మెమోస్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రీ డ్యూటీ అంటారు పోలీసులకి. ఆ సెంట్రీ డ్యూటీలో ఎన్నుకున్న కొంత వయసు వచ్చాక మొన్న 62 చేశారమ్మా, 60 ఏళ్ళు ఇంకా 2 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది, ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ ఏం చేయగలడమ్మా, సరిగ్గా దృష్టి ఆనదు వయసు మీద. అలాంటి సందర్భంలో వాళ్ళు ఆ సెంట్రీ డ్యూటీలో చిన్న కునుకు తీశారు అనుకోండి, కరెక్ట్గా ఆ టైంకి ఒక సుపీరియర్ ఎవరైనా వచ్చారనుకోండి, దాని మీద ఏంటి ఈ టైంలో నువ్వు పడుకుంటే ఎట్లా, నువ్వు ఒక మెమో సమర్పించి ఇవ్వాలి, మెమో రాసి ఇవ్వాలి. ఆ మెమో రాసిందంటే మళ్ళీ వాళ్ళకి సర్వీస్ రికార్డులు ఇబ్బందులు చాలా ఎక్స్ప్లెనేషన్, అది కానీ ఓకే అయితే మళ్ళీ సస్పెన్షన్లు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అందుకు వాళ్ళకి ఎత్తివేయడానికి వస్తే దానికి కూడా ఒక రేట్ అంట. అంటే చూడండి, కానిస్టేబుల్ స్థాయి నుంచి జిల్లా ఎస్పీల వరకు కూడా వాడి పోస్టింగ్ ఎక్కడ వేయించుకోవాలి, లేదంటే ఎక్కడ పోస్టింగ్ కావాలి, పై ఆఫీసులు ఇచ్చిన మెమోల్ని ఎలా తప్పించుకోవాలి, దాన్ని ఎలా కామప్ చేయాలి, వీటన్నిటికీ బేరం పెట్టేసిందంట ఆమె. ఎంత అంటే ఒక విధంగా సిగ్గు లేకుండానే, అంతే కదా, ఏమనుకుంటారు తెలిస్తే ఏమనుకుంటారు అని తర్వాత ఒక భయము ఒక సిగ్గు ఏమని అనిపిస్తే అవేమి చేయరు. అవేం లేనప్పుడు అన్ని గాలి కొదిలేసినప్పుడు ఉంది 2 రోజులు మాట్లాడుకుంటారు, న్యూస్లో వస్తుంది, 3వ రోజు అంతా మర్చిపోతారబ్బా, మన లైఫ్ సెటిల్డ్ కదా, కోర్టులు కూడా తాత్సారం చేస్తున్నాయని చెప్పి ఒక మధ్యకాలంలో ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి కదా, అవి ఎప్పుడో ప్రూవ్ అయినప్పుడు చూసుకుందాం, ప్రూవ్ అయినా కూడా ఎట్లా పిడికిలు బిగించి వస్తాం, న్యాయమే గెలుస్తుందని స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, లేదంటే సింపుల్గా టీడీపీ ప్రభుత్వం మీద తోసివచ్చు కక్ష సాధింపు, ఇది కూడా ఒక రాజకీయ మైలేజే కదా. సో అట్లా ఇంకా ఈవిడ ఈ వనిత గారు శిశు సంక్షేమం ఉన్నప్పుడు కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకారట. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క గుడ్డు మీద కూడా, ఆ గుడ్డు మీద కూడా మీకు ఐడియా ఉందా జగన్ గారి ముద్ర, మరి అలాంటి గుడ్లే తీసుకోవాలంట, ఆ లేని గుడ్లు మళ్ళీ రిటర్న్ పంపించడం లేని పడేయకపోవడం కానీ. మరి ఒక గుడ్డు మీద 2 పైసలు తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద 800,000 గుడ్లు సప్లై చేస్తుంటారు, రోజుకి 800,000 గుడ్లు కావాలి పిల్లలందరికీ పంచడం ఇవ్వడానికి, అది కాకుండా పప్పులు ఉప్పులు మరి అవన్నీ కూడా. ఇంత స్కామ్లు చేస్తే అంటే నేను అదే అంటున్నాను, పాపం వీళ్ళందరూ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది, పాపం ఆయన ఏమి సంపాదించుకునే సోర్సెస్ చూపించకపోతే మరి వీళ్ళని ఏం చేస్తారు, అడతారు తొక్కారు వీళ్ళే కదా. ఇంకా చూడండి, ప్రస్తుతానికి రోజా గారు బయటకు వచ్చారు, నెక్స్ట్ ఈవిడ బయటకు వచ్చారు, ఇంకా ఎంతమంది వస్తారు చూడండి. మంత్రులుగా చేసిన ప్రతి ఒక్కరిది ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి, కంగారు ఏం పడద్దు. కాకపోతే వీళ్ళు ముందే స్క్రిప్ట్ రాసేసి ఉంటారు, అరే మనం ఇక్కడ దొరుకుతాం, సరే ఏముంది కక్ష సాధింపు అని చెప్పేద్దాం, మైలేజ్ వస్తుంది. ఎలాగో ఒక ప్యాకెట్ను బిర్యానీ ప్యాకెట్ ఒక బాటిల్ ఇచ్చామంటే ఒక 10 మంది వస్తారు జై జై అనడానికి, ఎందుకంటే వాళ్ళ వైపు ఇప్పుడు కార్యకర్తలు కూడా లేరు నాకు తెలిసి. సో ఆ రోజుకు ఒక 2-3 వేలు ఖర్చు పెడితే వాళ్ళు ఎలాగో వస్తారు, న్యూస్లోకి వస్తాం, మళ్ళీ మీరు ఇంతకాలం అన్నట్టే కడిగిన ముచ్చిలా బయటకు వస్తాం, న్యాయమే గెలుస్తుంది, అయిపోయింది. 2 రోజులు వస్తాం, 3వ రోజు వార్త లాస్ట్ పేజీలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మామూలు వ్యవస్థలా అయిపోయింది. మారాల్సింది ప్రజలే. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.